హాయ్ హలో వెల్కమ్ టు యువర్ వీటలీ. సో ఈ రోజు మనతో స్టూడియోలో ఉన్నారు రాణి గారి బంగ్లా ఫేమ్ ఆనంద్ గారు అండ్ డైరెక్టర్ గారు మ్యూజిక్ డైరెక్టర్ గారు. సో మీట్ చేయవలసిన కాల్ నెంబర్ 8121466667కి కాల్ చేయండి. ఇది టీమ్తో మీరు మాట్లాడండి. సో ఫస్ట్ ఇంట్రడక్షన్ మన వైజాగ్ వాషి. సో ఆనంద్ గారు మనతో ఉన్నారు సార్. హవే యూ సార్? హవే యూ? వెల్కమ్ టు మై స్టూడియో ఆల్సో. హలో హలో. సో వైజాగ్ మాకు అందరికి మీరందరూ వైజాగ్ వాళ్ళే సార్. సో అందరూ హ్యాపీ ఫీల్ అవుతున్నారు, మూవీ చాలా బాగుంది అంటున్నారు. సో సార్ మీ గురించి చెప్పండి. సో మీరు ఎలా స్టార్ట్ అయ్యారు జర్నీ? ఎలా స్టార్ట్ అయ్యింది జర్నీ అంటే బేసికలీ నాకు చిన్నప్పటి నుంచి నాకు మూవీస్ అంటే ప్యాషన్. కానీ నాకు ఇంట్లో నాకు స్టడీస్ అవ్వకుండా ఒప్పుకోలేదు. ఓకే సార్. స్టడీస్ అయిపోయిన తర్వాత నాకు ఒక అన్నారు, దాన్ని మేము ట్రైనింగ్ ఫర్ సచిన్ మాస్టర్. ఓకే సార్. సచిన్ మాస్టర్ దగ్గర 3 మంత్స్ ట్రైనింగ్ అయ్యాను నేను. 3 మంత్స్ ట్రైనింగ్ అయిన తర్వాత నేను మూవీ ట్రైల్స్ ఉన్నాను. డైరెక్టర్ గారు నుంచి ఇతను మూవీ ట్రైల్స్ ఉన్నారు. నాకు ఇతనికి ఫస్ట్ అసలు పరిచయం లేదు. మై కజిన్స్ హీస్ కజిన్స్ ఇలా పరిచయం. నాకు స్టోరీ చెప్పారు. నాకు స్టోరీ ఓకే, నేను స్టోరీకి యాక్ట్ అయ్యాను. యాక్ట్ అయ్యి కంటిన్యూ యువర్ ట్రావెల్. ఓకే సార్. మీ చెప్పండి సార్. అంటే దట్ ఈస్ ఫస్ట్ మై ఫిలిం. సో ఈ సార్ ఈ సార్ని మీరు ఎలా సెలెక్ట్ చేసుకున్నారు? సో చూడడానికి సార్ యాక్షన్ హీరో అలా ఉన్నారు. సో ఈ హర్రర్ మూవీకి ఎలా మీకు థాట్ వచ్చింది ఈ సార్ని సెలెక్ట్ చేయాలి? యాక్చువల్లీ ఐ కమ్ టు నో దట్ ఇన్ ఆనంద్ గారు యాక్షన్ మూవీస్ లవ్ స్టోరీ చేయాలన్న ఆలోచనలో ఉన్నారు. సో నాదైతే రొమాంటిక్ హర్రర్ కామెడీ సస్పెన్స్ థ్రిల్లర్. అయితే ఐ థాట్ ఒకసారి ఆయన చెవిలో వేస్తే ఆయన ఇంప్రెస్ అయ్యి ఈ జోనర్కి డైవర్ట్ అవుతారని నేను ఎక్స్పెక్ట్ చేశాను. చేసి ఒకసారి వినిపించాను. ఫస్ట్ టైం వాళ్ళు విన్నప్పుడే చాలా ఎగ్జైట్ అయ్యారు. ఫస్ట్ టైం వాళ్ళు వింటుండగా అసలు లంచ్ టైంలో ఈవెంట్ అరౌండ్ 1 o'clock వాళ్ళు దే హ్యావ్ నాట్ టేకెన్ ద లంచ్ అప్ టు 5 వాళ్ళు విన్నారనమాట. దే వర్ వెరీ మచ్ ఇంప్రెస్డ్ విత్ ద స్టోరీ. ఇది కొత్త న్యూ టైప్ హర్రర్ జోనర్. ఇప్పుడు ఇంత వరకు వచ్చిన హర్రర్ జోనర్స్ వేరు, ఇది ఒక టైప్ న్యూ వెరైటీ హర్రర్ జోనర్. ఓకే సార్. సో మీరు చెప్పండి. సో ఈ మూవీ మీరు విన్నారు సార్, డైరెక్టర్ సార్ చెప్పగానే ఈ మూవీకి ఇలాంటి సాంగ్స్ డైరెక్ట్ చేస్తే బాగుంటుంది అని చేశారు. సో ఎలా ఉంది మీ ఎక్స్పీరియన్స్ ఫస్ట్ మూవీతో? ఒక మూవీతో 10 మూవీస్ ఎక్స్పీరియన్స్ రావడం జరిగింది. మంచి సాంగ్స్ తీసుకున్నారు సార్. అంటే మామూలుగా అయితే వేరే వేరే డైరెక్టర్స్తో ఒక 20-30 సాంగ్స్ చేస్తే కానీ ఒక సాంగ్ సెలెక్ట్ అవుతుంది సార్. అంతే, అదే ఆయన అవుట్పుట్ వచ్చే వరకు ఆయన మాత్రం ఎమ్మడ పడుతూనే ఉంటారు. అక్కడ శాటిస్ఫైడ్ అయిపోతారు సార్. అంటే ఆఫీస్కి వెళ్ళాను, ఇట్లా సార్ సాంగ్స్ ఇట్లా అంటే ఓకే విని చెప్తాను నీకు ఏది, నేను ఏది తొందరగా యాక్సెప్ట్ చేయను. సినిమా అంటే సార్కి అంత ఫ్యాషన్. యాక్చువల్లీ ఆయన రోజు నాకు ఫోన్లో షూటింగ్ టైంలో రోజుగా 5 to 10 సాంగ్స్ వినిపించేవారు రోజు. అలా 5 డేస్ 50 సాంగ్స్ వినిపించారు. ఆఫీస్కి వచ్చినప్పుడు మీరు వినిపించిన సాంగ్స్లో ఆ నీటిలో చేప పిల్లల సాంగ్ ఒక్కసారి మళ్ళీ నాకు వినిపించండి అన్న ఆయన వినిపించారు. ఐ వాజ్ వెరీ మచ్ ఇంప్రెస్. సాంగ్స్ అనేది చాలా బాగున్నాయి, కూడా మంచి రెస్పాండ్ అయితే వచ్చింది సార్. తొందరగా సాంగ్ అయితే ఆయనకి అవుట్పుట్ రావాలి. దానికోసం మేము చెన్నై ముంబై చాలా తిరిగాం. ఎందుకంటే మన హీరో ఆనంద్ రొమాంటిక్గా ఎంటర్ అవ్వాలనుకున్నారు. సో ఆ రొమాంటిక్ సాంగ్ ఎక్స్ట్రాడినరీ సాంగ్ ఉంటేనే కానీ నేను సాటిస్ఫై అవ్వలే ఫస్ట్. అందుకోసం ఐ హ్యావ్ ఎక్స్పెక్టెడ్ వెరీ రొమాంటిక్ సాంగ్. కానీ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఇప్పుడు రిలీజ్ అయ్యింది 29th, ఆడియన్స్ అందరినీ చూస్తున్నారు, చాలా మంచి అప్రిషియేషన్స్ వస్తుంది. ఈరోజు నెట్లో కూడా హైయెస్ట్ రేటింగ్ ఉంది సాంగ్స్ అన్ని రాణి గారి బంగ్లా. చాలా బాగుంది అని చాలా మంచి రెస్పాండ్ అయితే వస్తుంది సార్. మరి ఈ మీకు స్టోరీ ఎలా వచ్చింది? సో ఎలా తీయాలి హర్రర్ మూవీ అని? అంటే చాలా హర్రర్ మూవీస్ వచ్చాయి, సో ఈ టైప్ ఆఫ్ హర్రర్ మూవీ అని మీరు ఎలా అనుకున్నారు? ఫస్ట్ నుండి నేను ఆడియన్కి ఒక డిఫరెంట్ జోనర్ ఇవ్వాలి. ఆడియన్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తారో అది మనం ఇవ్వకూడదు అనేది ఫస్ట్ నుండి నాకున్న ప్యాషన్. సో ఆడియన్ ఎక్స్పెక్ట్ చేసే రొటీన్ హర్రర్ జోనర్స్ కాకుండా ఇది ఒక డిఫరెంట్ టైప్లో ఇవ్వాలి అని స్టోరీ ఫ్రేమ్ చేసినప్పుడే నేను హ్యావ్ డిజైన్డ్ విత్ మై స్టోరీ రైటర్ ప్రసాద్, ఆయన నేను కలిసి ఒక 1.5 ఇయర్ ఈ స్టోరీకి ఎక్సైజ్ చేశాను.
ఓకే సార్ సార్ మీరు చెప్పండి. సో అంటే మన వైజాగ్ నుంచి చాలా హీరోస్ అనేవారు సినీ ఇండస్ట్రీకి చాలా మంది పరిచయం అయ్యారు. సో మీరు ఎలా ప్రౌడ్ ఫీల్ అయ్యారు ఫస్ట్ ఫీలింగ్ రాగానే, మీరు ఫస్ట్ ఫీలింగ్ ఏంటి? నాకు ఎప్పటి నుంచో నాకు నా చిన్నప్పటి నుంచి నాకు సిల్వర్ స్క్రీన్ మీద కనబడాలని నాకు ఒక కోరిక, ఒక ఫీల్ ఉండేది. ఎందుకంటే నేను చాలా హీరోలు చూస్తాను, నాకు పవన్ కళ్యాణ్, చిరంజీవి, ప్రభాస్, ఐఎమ్ హార్ట్ ఆఫ్ ఫ్యాన్, అందరు సినిమాలు చూస్తాను. నాది ఇప్పుడు చూసుకుంటాను వెన్ మై ఫేస్ అండ్ సీన్ సిల్వర్ స్క్రీన్. హలో సారీ, ఎప్పుడు నేను సెలవు స్కీమా కనబడతానా అని నేను చాలా చాలా వెయిట్ చేశాను. ఫైనల్లీ దిస్ 29th. ఓకే, చాలా ఎంజాయ్గా ఉన్నాను. సార్తో వర్క్ చేసినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఎవరైనా తెలిసిన హీరోని పెడదామన్న ఆలోచన ఉండేది. వెన్ ఐ టోల్డ్ హిమ్, వెన్ ఐ నెరేటెడ్ హిమ్ స్టోరీ, ఆయన ఎక్స్ప్రెషన్స్ కానీ ఆయన బాడీ లాంగ్వేజ్ కానీ అంటే మైండ్లో ఫిక్స్డ్, ఆయన ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఆయనతోనే ఈ మూవీ చేయాలనేది ఫిక్స్డ్. అంటే బాడీ లాంగ్వేజ్ వాట్ అవుట్పుట్ ఐ వాంట్, ఐ హావ్ గాట్ ఫ్రమ్ హిమ్. మీరేమనుకున్నారు అవుట్పుట్ అనేది సర్లో అనేది చూసారు? ఫుల్లీ ఇంప్రెస్డ్ ఆయన యాక్టింగ్లో కానీ. రోజు ఒక కొన్నిసార్లు మేము ఇన్ ఏ డే 22 hours వీ హ్యావ్ వర్క్డ్, 2 hours రెస్ట్, ఫుల్ కోఆపరేషన్ చేశాడు. హీస్ హ్యావింగ్ బ్రైట్ ఫ్యూచర్, వెరీ నైస్ యాక్టింగ్. అయితే ఆ 22 hours మేము చేసినా కూడా హీ వాజ్ నాట్ టైర్డ్ అండ్ ఫుల్ కోఆపరేషన్ అంతా ఉన్నది, చక్కగా చేశాడు. ఓకే, సో షూటింగ్ అంతా సో ఎంజాయ్గా చాలాగా ఎంజాయ్ చేశారు అనమాట. సో మరి మీరు చెప్పండి సార్, మీకు ఎలా అనిపించింది మూవీ? మీరు ఫస్ట్ మీ సాంగ్స్ అని మీరు వింటున్నారని చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఓకే సార్, సో మరి ఫస్ట్ కాలర్తో మాట్లాడదాం. హలో, హాయ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు? ఓకే శ్రీను గారు, టీమ్ అయితే ఉంది, సో మాట్లాడండి సార్. హలో, ఓకే సార్, కొంచెం గట్టిగా మాట్లాడతారా? హలో సార్, మాట్లాడండి హీరో సార్ తో. థ్యాంక్స్ అండి చూసినందుకు. ఓకే ఓకే అండి, ఇవ్వ డైరెక్ట్ గారితో మాట్లాడండి బాబు. అందులో హర్రర్ సీన్స్ అది ఎలా మీరు ఫీల్ అయ్యారు? హర్రర్ సీన్స్ అవి ఎలా ఉన్నాయి? కామెడీ అంటే కొత్త ఎక్స్పెరిమెంట్ చేసాం, న్యూ టైప్ హర్రర్, అది మీకు ఎంతవరకు రీచ్ అయింది అనేది మాకు కావాలి. వాట్ అబౌట్ మ్యూజిక్? పాటలు అవి ఎలా ఉన్నాయి? హలో, పాటలు అవి ఎలా ఉన్నాయి? అది నీటిలో చేప పిల్లల పాట ఎలా అనిపించింది? అది నాకు చెప్పిన కన్నా మ్యూజిక్ డైరెక్టర్ గారికి చెప్తే బాగుంటది. ఇగో సార్ పక్కనే ఉన్నారు, హాయ్ చెప్పండి. హాయ్ సార్, బాగున్నారా? ఫైన్ సార్, ఫైన్ సార్, ఫైన్ సార్. సాంగ్స్ నచ్చినాయా మీకు? సాంగ్స్ నచ్చినాయా సార్? ఓకే అండి, ఒకసారి మాట్లాడండి సార్, మాట్లాడుతున్నారు మీతో. హలో, హలో సార్, సాంగ్స్ నచ్చాయా? ఓకే సార్, అంటే సాంగ్స్ అని ఇప్పుడు వాళ్ళు వాళ్ళే చెప్తున్నారు, సో ఆ పాట అనేది చాలా చాలా బాగుంటుందని. మీకు ఎలా అనిపించింది? ఓకే, నెక్స్ట్ కాలర్. హలో, హలో, హాయ్ అండి. హాయ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు? నా పేరు స్వప్న అండి. స్వప్న గారు, మన టీం అంతా ఉంది, మాట్లాడండి. హలో స్వప్న గారు, చెప్పండి. ఫైన్ అండి, మీరు ఏమన్నారండి? ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఇది ఫస్ట్ మూవీ అండి నాది. మీరు ఉండేది ఎప్పుడు ఎక్కడండి? ఓకే ఓకే, ఈ రోజు మధ్యాహ్నం వస్తున్నాం అండి కొరంపాలెం గోకుల్ అక్కడ థియేటర్ కి. అవునండి, మీరు ఫస్ట్ టైం అండి యాక్టింగ్ ఉంది? అవునండి, ఫస్ట్ టైం అండి. చాలా బాగా యాక్ట్ చేశారండి, ఆల్రెడీ ఒక 2-3 మూవీస్ యాక్ట్ చేసిన వల్ల చేశారు మీరు. థ్యాంక్ యూ స్వప్న గారు, మీరు మంచి హైట్ ఉన్నారు, మంచి ఫిజిక్ ఉన్నారు, చాలా బాగున్నారండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వైజాగ్ హీరో అయినందుకు మాకు చాలా హ్యాపీగా ఉందండి. చాలా థ్యాంక్స్ అండి.
మీ సాంగ్ మేమందరం కూడా మీ సాంగ్ కి చాలా ఫ్యాన్ అయిపోయామండి. నీట్లో చెప్పిన సాంగ్ చాలా బాగుందండి, మంచి లిరిక్స్, మంచి మ్యూజిక్, చాలా ఎక్సలెంట్ ఉందండి. ఓకే ఓకే, థ్యాంక్స్ అండి. మీ డైరెక్టర్ గారు కూడా చాలా బాగా తీశారు మూవీని. గుడ్ థ్రిల్లింగ్, గుడ్ సస్పెన్స్, సెకండ్ మూవీ నవంబర్ లో ఆర్ ఎల్స్ అక్టోబర్ అండి. అక్టోబర్ తప్పకుండా నాకు సేమ్ అండి. థ్యాంక్స్ అండి. డైరెక్టర్ గారితో మాట్లాడండి. స్వప్న గారు హాయ్, బాగున్నారా? బాగున్నాండి, మీరేనా ఉన్నారు? బాగానే ఉన్నా. మా సినిమాలో హీరోయిన్ పేరు కూడా స్వప్నే. అదే, థ్యాంక్ యూ ఫర్ యువర్ రివ్యూ. సినిమా సాంగ్స్ డైరెక్ట్ చేశారు, మీకు కూడా ఫస్ట్ ఫస్ట్ డైరెక్షన్ విన్నాము. అవునండి, బట్ సెకండ్ మూవీకి ఇంకా బాగా ఉండాలని నేను కోరుకుంటున్నాం. ఇంకా బాగా అంటే కంగ్రాచులేషన్స్ కాదండి, టీమ్ చాలా బాగా హార్డ్ వర్క్ చేస్తున్నట్టున్నారు. మంచి సాంగ్ ని పబ్లిక్ కి అందించారు మీరు. ఓకే స్వప్న గారు, నేను యావరేజ్ సాంగ్స్ గానీ బాగున్న సాంగ్స్ తో కూడా ఇంప్రెస్ అవును, ఎక్స్ట్రాడినరీగా ఉంటేనే ఇంప్రెస్ అవుతా. నా టేస్ట్ మీకు ఈ సాంగ్స్ బట్టి తెలిసి ఉంటాయి. సో నెక్స్ట్ మూవీ కూడా యూ కెన్ ఎక్స్పెక్ట్ ఇంతకన్నా బెటర్ సాంగ్స్ యూ కెన్ ఎక్స్పెక్ట్. డెఫినెట్లీ డెఫినెట్లీ, మా నెక్స్ట్ మూవీస్ కూడా మా మ్యూజిక్ డైరెక్టర్ గారు చాలా ఇంప్రెస్ చేసే సాంగ్స్ ఇచ్చారు. ఒకసారి మ్యూజిక్ డైరెక్టర్ గారికి కూడా హాయ్ చెప్పండి. హలో హలో, మ్యూజిక్ డైరెక్టర్ కూడా సార్ ఉన్నారు, ఇక్కడే మాట్లాడండి. హాయ్ అండి, మీ సాంగ్ చాలా బాగుంది, మంచి మ్యూజిక్ ఇచ్చారు. థ్యాంక్ యూ అండి. ఇంకెలాంటి సాంగ్స్ ఎన్నో తీయాలని మేము అంతా కోరుకుంటున్నాం. ఖచ్చితంగా అండి, మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచి సాంగ్ చేయొచ్చు. తప్పకుండా తప్పకుండా, వీఆర్ ఆల్ సపోర్ట్ యూ పీపుల్ అండి. యంగ్ని మేము ఎప్పుడు కూడా ముందు సపోర్ట్ చేస్తాం. కొత్తగా వచ్చి ఏం చేసినా కూడా పబ్లిక్ ఇప్పుడు కూడా కొత్తదనాన్ని రిసీవ్ చేసుకుంటాం అండి, అందరూ డౌటే లేదు. థ్యాంక్ యూ అండి. స్వప్న గారు, మన హీరో గారు యాక్షన్ కూడా ఈ మూవీలో కొత్తదనంగా అనిపించింది కదా, ఒక వెరైటీ అంటే రొటీన్ హీరోస్ వేరు, ఈ పిక్చర్ లో మన ఆనంద్ నంద చేసిన యాక్షన్ రైట్ రైట్. ఆయన ఏమి కష్టపడకుండా ఫ్రీగా ఆయన బాడీ లాంగ్వేజ్ కి సరిపోయినట్టు చక్కగా నటించారు. హి హస్ పెర్ఫార్మ్డ్ వెల్. ఓకే స్వప్న గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అండి. బాయ్ అండి. ఓకే సార్. హలో హలో, హాయ్ అండి. హాయ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు? మీ పేరు సార్? ఓకే ప్రసాద్ గారు, హీరో గారు ఉన్నారు మాట్లాడండి. ఆనంద్, హలో చెప్పండి. ఆనంద్ నంద గారు ఉన్నారు మాట్లాడండి. హలో హలో, చెప్పండి ప్రసాద్ గారు. నమస్తే అండి. హీరో గారు మాట్లాడండి. మాట్లాడండి. హలో నమస్కారం, ఆనంద్ నంద అండి, చెప్పండి ప్రసాద్ గారు. నమస్కారం సార్, మీ సినిమా మీ చాలా బాగా చేశారు, మీ హీరోయిజం నిరూపించుకున్నారు. మేమంతా కలిపి మీకు ఫ్యాన్స్ గా ఒక ఇది చేద్దాం అనుకుంటున్నాం, సన్మానం చేద్దాం. తప్పకుండా. మీరు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ ఉన్నారు సార్. ఏంటండి? హలో చెప్పండి, వినపడుతుంది సార్? మీరు బయట ఉన్నారు? మీరు విశాఖపట్నం ఉన్నారండి? విశాఖపట్నం అంతా బాగా నడుస్తుందా సార్? అంతా బాగుంది, అంతా బాగా నడుస్తుంది. చాలా విజయవంతంగా నడుస్తున్నారు. అవునండి, చాలా విజయవంతంగా నడుస్తుంది. హలో చెప్పండి, వినపడుతుంది. చూసాం అండి, చాలా బాగుంది. ఫస్ట్ షో ఓకే, చాలా థ్యాంక్స్ అండి. సక్సెస్ గా వచ్చింది. కార్తీక్ కాపురి మన ఆయన కూడా శ్రీకృష్ణ గారు చాలా బాగా చేశారు. రేష్మి గారు నీటిలో చేస్తారు సాంగ్ ఒకటి, చాలా సూపర్ గా వచ్చింది. థ్యాంక్స్ అండి. ఆర్పీలు జబర్దస్త్ టీమ్ కూడా చాలా ఎక్సలెంట్ గా చేశారు. అందులో మీరు కూడా ఎక్సలెంట్, సూపర్, అంతా బాగానే ఉంది. సెకండ్ టాప్ కొంచెం మీరు చిన్న డల్ వచ్చింది. ఏంటండి
హలో ప్రసాద్ గారు చెప్పండి. సార్ నమస్తే సార్. ఆ నమస్కారం నమస్కారం చెప్పండి. సార్ మేము మీ ప్రియం చేస్తున్నాం సార్. మీ మూవీ ఫస్ట్ రోజు ఫస్ట్ చూస్తున్నాం. థ్యాంక్ యూ. సినిమా మీరు ఎగ్జైట్ ఫీల్ అయ్యారా సార్? చాలా హ్యాపీనెస్ సార్. ఓకే ఓకే. మీరు మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి సినిమా చూడమని, ఎందుకంటే ఇలాంటి మంచి మూవీస్ కి ఎంకరేజ్ చేయాలి. సూపర్ గా సినిమా చేయాలని ఇంకెన్నో చేయాలని. థ్యాంక్ యూ అండి. ఆడియన్స్ బ్లెస్సింగ్స్ మా అందరికి ఎనర్జీ. మన మీరు అందరూ కూడా చాలా బాగా చేశారు. మీతో చేస్తారు సాంగ్ మాత్రం సూపర్ సార్. థ్యాంక్ యూ. ఇక మ్యూజిక్ డైరెక్టర్ గారు చెప్పండి ఆ పాట గురించి. ప్రసాద్ గారు మ్యూజిక్ డైరెక్టర్ సార్ కూడా మనతో ఉన్నారు, మాట్లాడండి. హాయ్ సార్. హాయ్ సార్ నమస్తే సార్, బాగున్నారా? నమస్తే సార్. బాగున్నారా సార్? బాగున్నారు. థ్యాంక్ యూ సార్. ప్రసాద్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడే మా ఫ్రెండ్స్ నెల్లూరు నుంచి కూడా కాల్ చేశారు, అక్కడ కూడా చాలా బాగా సక్సెస్ గా మాట్లాడుతున్నారు అందరు కూడా. సార్ 4.5 కౌంటింగ్ వచ్చిందట. మీరు కొత్త హీరో, న్యూ హీరో, సో మన మూవీలో చూసిన వాళ్ళందరూ సీనియర్ యాక్టర్, సో హౌ డు యూ ఫీల్ దట్? యాక్చువల్లీ నాకు ఫస్ట్ డే కొంచెం ఫీల్ ఉండేది, అంటే ఇప్పుడు ఒక్కడే అక్కడ ఫోన్ వస్తుంది. హలో హలో, నాకు ఫస్ట్ డే కొంచెం ఫీల్ ఉండేది. ఇప్పుడు నేను ఉన్నాను, ఐఎమ్ ఏ న్యూ పర్సన్, అగర్ రష్మి ప్లస్ శివకృష్ణ గారు ప్లస్ పూర్ణిమ అండ్ ఆల్ అదర్స్ సేమ్ కలిసి. హలో హలో హలో. హాయ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు? ఓకే జానీ గారు, కొంచెం మీరు తిరిగి చూస్తున్నారా? అంటే డిస్టర్బెన్స్ గా ఉంది, కొంచెం టీవీ చూస్తే మ్యూట్ లో పెట్టి కొంచెం పక్కకు వచ్చి మాట్లాడండి. సో ఆనంద్ గారు మనతో ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి జానీ గారు. బాగున్నానండి. మీకు నచ్చిన సాంగ్ ఏంటండి? అవునా, థ్యాంక్ యూ అండి. ఇవన్నీ డైరెక్టర్ గారితో మాట్లాడండి. హలో జాహ్నవి. కాదమ్మా, పిక్చర్ చూసారా మీరు? అందులో ఏ పాట మీకు నచ్చింది? ఒక్క లైన్ పాడమ్మా. నీటిలో చేప పిల్లల. థ్యాంక్ యూ అమ్మా. ఆడియన్స్ చూసారా, ఆడియన్స్ లో కూడా ఎంత ఆ సాంగ్ ఎంత ఓకే. థ్యాంక్స్ ఈశ్వర్ గారికి నేను థ్యాంక్స్ చెప్తున్నానమ్మా యాజ్ అ డైరెక్టర్. మీరు కూడా యాజ్ అన్ ఆడియన్స్ మీరు థ్యాంక్స్ చెప్పండి. మ్యూజిక్ డైరెక్ట్ చేసిన వాళ్ళు కూడా సార్ ఉన్నారు, మాట్లాడండి. నెక్స్ట్ తీపోతున్నామమ్మా. బంగ్లాలో బొమ్మలి దీని సీక్వెల్ ఒకటి. మీరు ఏం చదువుతున్నారు? ఏమండి? బిఎస్సి. వెరీ గుడ్. యూత్ కి ఈ పిక్చర్ బాగా ఎక్కింది. మీ యూత్ అంతా చూస్తున్నారు, మీ రెస్పాన్స్ చాలా బాగుంది.
అందరూ అందరూ మీ ఏజ్ గ్రూప్ వాళ్ళే ఫోన్ చేస్తున్నారు. సో అన్ని ఏజ్ గ్రూప్స్ కి సినిమా నచ్చుతుంది. అది చూడండి అమ్మా, మీ ఫ్రెండ్స్ అందరికి చెప్పండి. ఓకే సార్, సార్ మీరే చెప్పండి. సో అందరూ సీనియర్ యాక్టర్స్ తో అమిత్ సార్, సో ఎలా, హౌ డు యు ఫీల్ దట్? అంటే పిక్చర్ లో ఎవ్రీ క్యారెక్టర్ కి డామినేట్ చేసే క్యారెక్టరిస్టిక్ ఉన్న క్యారెక్టర్ ఇది. సో ఎవ్రీ క్యారెక్టర్ ఈస్ హావింగ్ ఇట్స్ ఓన్ ఇంపార్టెన్స్, ఎందుకంటే ఎవ్రీ క్యారెక్టర్ పండింది కాబట్టి ఈరోజు సినిమా హిట్ అయింది. సో ఆ క్యారెక్టర్ తో దే ఆర్ వెరీ మచ్ సాటిస్ఫైడ్. అండ్ సీనియర్ మోస్ట్ నటులతో నేను ఫస్ట్ టైం డైరెక్టర్ అయినా కూడా ఆ స్టోరీ డామినేషన్ ఎక్కువ ఉన్నది, స్టోరీ డెప్త్ ఎక్కువ ఉంది. సో సీనియర్ మోస్ట్ ఆర్టిస్టులు కూడా దే వర్ మచ్ ఎగ్జైటెడ్ విత్ ది దేర్ క్యారెక్టర్స్. అందుకోసం ఆ స్టోరీ స్ట్రెంగ్త్ ఉండడం వలన వాళ్ళందరూ కోఆపరేట్ చేయగలిగారు. సో నాకేం న్యూనెస్ ఏం లేదు. కొత్త డైరెక్టర్ సార్, మీరు ఎలా ఫీల్ అయ్యారు? అంటే పిల్లలు కానీ అంటే భయపడ్డారా లేదంటే? ఎస్ ఓకే సార్. హలో, హలో, హాయ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు? హలో, మీ కాల్ కనెక్ట్ అయిందండి, మాట్లాడండి. ఏం పేరు సార్? ఓ సారీ, కళా గారు, హీరోతో మాట్లాడండి. ఆనంద్ గారు ఉన్నారు. హలో సార్, నమస్తే అండి. ఆనంద్ గారు. నమస్తే కళా గారు, చెప్పండి. మీ సినిమా చూసామండి. థ్యాంక్స్ అండి. ఎలా అనిపించింది అండి మీకు? మా ఫ్యామిలీ మొత్తం అందరూ, మా పిల్లలతో సహా అందరం చూస్తామండి సినిమా. ఓకే ఓకే. హలో, హలో, చెప్పండి కళా గారు. అదే ఈ మధ్య కాలంలో ఏ మూవీ అయినా ఫ్యామిలీతో వెళ్ళి ధైర్యంగా కూర్చొని చూసి వచ్చే పొజిషన్ లో చాలా మూవీస్ లేవు, మీకు తెలుసు కదా. ఈ రోజు మీరు ఫ్యామిలీతో వెళ్ళి హౌ యూ ఫెల్ట్, ఎక్సైట్ అయ్యారా, ఏమైనా ఇబ్బంది పడ్డారా చెప్పండి. ఇబ్బంది పడలేదండి, పిల్లలతో పాటు బాగా ఎంజాయ్ చేశామండి, చాలా బాగుందండి. ఎక్కడ అసభ్యానికి దేనికి తావు లేకుండా చక్కగా మంచి స్టోరీ అది. అదే మేము ఆడియన్స్ చాలా బాగుందండి. ఆనంద్ గారి బాడీ లాంగ్వేజ్ అన్ని చాలా బాగున్నాయండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అండి. మనతో మాట్లాడండి. హలో, చెప్పండి. బాగున్నారా? బాగున్నానండి. సాంగ్స్ నచ్చాయండి మీకు? బాగున్నాయండి, మూవీ బాగుందండి, అన్ని నచ్చాయండి మాకు. కళాగారు, మీలాంటి కొత్త ఆడియన్స్ మాలాంటి కొత్త టీమ్ ని ఎంకరేజ్ చేస్తే ఇంకా ముందు ముందు ఇంకా చాలా హిట్స్, కొత్త ధనం కూడా వస్తుందని మీకు చెప్తున్నాయండి. ఓకే అండి కళాగారు, హలో, థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్, బాయ్. హలో, హాయ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు? రాజ్కుమార్ సార్, చెప్పండి. నేను చాలా బాగున్నానండి. సో మన ఫ్రెండ్ ఆనంద్ గారు ఉన్నారు, మాట్లాడండి. హలో, బాగున్నాను రాజ్కుమార్ గారు, మీరు బాగున్నారండి? ఓకే, ఇడియట్ చూసారండి? ఓకే ఓకేనండి.
ఓకే ఆ సాంగ్ అదే నేను గుండెలో తీను కొడుతున్న సాంగ్ అండి మీరు చెప్పింది హలో సార్ మాట్లాడండి క్లియర్ గా హాయ్ రాజ్ కుమార్ హౌ ఆర్ యూ బాగున్నాను ఎలా సినిమా మూవీ చూసారా అందులో ఏ సాంగ్ మీకు నచ్చింది అదే గుండెల్లోనే ఉన్నది ఆయన ఫీలింగ్ బాగుంది తర్వాత నీటిలో సాంగ్ సాంగ్ అని నాకైతే ఆ సాంగ్ బాగా నచ్చింది సాంగ్ ఉంటుంది ఎమోషనల్ సాంగ్ ఆ ఎమోషనల్ రకంగా ఊహించుకొని ఆ ఎమోషనల్ సాంగ్ మా మ్యూజిక్ డైరెక్టర్ గారే పాడారు అవునండి ఆయనతో ఒక లైన్ పాడిద్దాం చూడండి మీరు బాగున్నారండి సూపర్ సార్ బాగుందండి మీ న్యూస్ బాగుంది మీ సాంగ్ కంప్లీట్ మెయిన్ మూవీకి బ్యాక్గ్రౌండ్ బాగుందండి మూవీకి థ్యాంక్ యూ సార్ మీ ఫేవరెట్ సాంగ్ నేనే పాడాను ఒక లైన్ పాడతానా పులకింత నీకై వేచే ప్రియ ప్రతి నిమిషం నీ ధ్యానం ఇలా ప్రేమో ఏమో ప్రియ నాకింకాద్దం చేసే వ్యవసాయం నీదేలే బాగుందండి చెప్పండి రాజ్కుమార్ గారు తెస్తానండి తప్పకుండా తెస్తాను తప్పకుండా తెస్తానండి ఓకే రాజ్కుమార్ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ బాయ్ అండి సార్ అందరూ అడుగుతున్నారు సో యాక్షన్ ఫిలిం హీరో అని మీకు ఎలా అనిపించింది ఫస్ట్ మూవీ హర్రర్ మూవీ కదా సో అందరూ రొమాంటిక్ హీరో రొమాంటిక్ మూవీ తీయాలనుకుంటున్నారు సో మీరు ఎలా హర్రర్ మూవీకి అంటే బేసికల్లీ నేను ఫస్ట్ నుంచి ఇంట్రెస్ట్ యాక్షన్ మూవీ ఆర్ దిస్ కమర్షియల్ మూవీగా ప్లాన్ చేసుకున్నాను కానీ ఇతను నాకు కలిశారు నాకు దేవగర్ కలిసి నాకు స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేశారు తర్వాత ఆలోచించాను చాలా ఒక 2-3 డేస్ ఆలోచించాను కానీ నా ఇంట్రడక్షన్ కదా యాక్షన్ మూవీ అయితే నాకు బాగుంటుంది ప్లస్ ఉంటుంది హర్రర్ మూవీ ఎందుకు అని ఆలోచించాను కానీ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఏ హర్రర్ మూవీలో చూసినా సరే ఐదర్ ట్విస్ట్ ఆర్ హరెస్ సంథింగ్ అంటే అందులో పెద్ద లవ్ ఉండదు ఏముండదు కానీ మా మూవీకి వచ్చేసరికి అందులో లవ్ సీన్స్ ప్లస్ ట్విస్ట్స్ ప్లస్ థ్రిల్లర్ ప్లస్ సాంగ్స్ అల్టిమేట్ హరర్ అల్టిమేట్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు యాక్షన్ మూవీ అయినా సరే కమర్షియల్ మూవీ అయినా సరే అంతగా యాక్షన్ యాడ్ చేయడం అదే హర్రర్ మూవీ అయినసరికి మనకి ఇంకా మన యాక్షన్ స్కిల్స్ మన కమ్యూనికేషన్ స్కిల్స్ అన్ని ఇంకా ఇంప్రూవ్మెంట్ అవుతాయి మన నెక్స్ట్ మూవీకి ఇంకా బాగుంటుంది అదని చెప్పి అలాగే నాకు స్టోరీ కూడా అన్ని కామన్ స్టోరీలో కనిపిస్తుంది ఇప్పుడు యాక్షన్ అంటే చాలా మీకు తెలిసింది హర్రర్ మూవీస్ నెంబర్ హండ్రెడ్స్ ఆఫ్ హర్రర్ మూవీస్ అక్కడ మీకు పాస్ట్ 2-3 ఇయర్స్ థౌసండ్స్ ఆఫ్ హర్రర్ మూవీస్ అక్కడ సో మా నెక్స్ట్ కాల్ ఎవర చెప్తా హలో హలో హాయ్ అండి హాయ్ అండి ఎవరు మాట్లాడుతున్నారు ఏం పేరండి శృతి గారు ఓకే ఆనంద్ సార్ మనతో ఉన్నారు మాట్లాడండి హలో చెప్పండి శృతి గారు థ్యాంక్స్ అండి శృతి గారు చాలా చాలా థ్యాంక్స్ అండి ఎవరు చూసారండి చాలా థ్యాంక్స్ అండి ఓకే శృతి గారు
ఏంటండి మూవీ ఏదైనా తీస్తున్నారా ఆల్రెడీ స్టార్ట్ అయింది అండి నెక్స్ట్ మూవీ తీస్తున్నానండి థ్యాంక్స్ అండి శృతి గారు సో ఈ మూవీ డైరెక్టర్ సార్ కూడా ఉన్నారు మాట్లాడండి హాయ్ శృతి గారు చెప్పండి ఓకే ఓకే మూవీ చూసారు కదా హౌ యూ ఫెల్ట్ మూవీ చూసారు కదా మీరు ఎలా ఫీల్ అయ్యారు చాలా అనిపిస్తుంది చాలా బాగుంది మాకైతే నిజంగా ఇలాంటి మూవీ ఎక్కడన్నా వచ్చింది నిజంగా మాకు మాకు నమ్మకం అనిపిస్తుంది చాలా బాగుంది థ్యాంక్ యూ న్యూనెస్ మూవీస్ ని మీలాంటి వాళ్ళు ఆదరించడం మాకు చాలా ఆనందంగా ఉంది